कर्नाटक बल्लारी केंद्रंगा मुत्याल व्यापारं पेरुतो मोदलैन फेरल्स वर्ल्ड संस्थ चेस्तुन्न आक्रमालपै बाधितुल फिर्यादुतो बल्लारीलो संस्थ यजमानि पोलीसुलु अरेस्ट् चेयडंतो तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरंलो मुत्यालकु डिपाजिट्लु चेसिन बाधित महिळलंता ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సుమారు 1.5 నుండి 2 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించి సంస్థ యజమాని రవికుమార్ పరారైనట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మేము అక్టోబర్ నెల స్టార్టింగ్ లో పేపర్ అండ్ చూసాం సార్. ఆ తర్వాత ఇది ఆన్లైన్ వర్క్ అని చెప్పి మాకు పేపర్ యాడ్ లో చెప్పారు సార్. ఆ పేపర్ యాడ్ ఆధారంగా మేము ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆయన్ని మీట్ అయ్యాం సార్. ఆయన మీట్ అయితే ఆయన మాతో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మాకు మీరు దండకు వచ్చేసి 2000 పే చేయండి అమ్మ, 2000 మీరు కట్టండి అమ్మ, మీకు ఆ కుట్టి ఆ దండ కుట్టినందుకు మేము జాబ్ వర్క్ మీకు 250 చొప్పున ఇస్తామమ్మ అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఆయన అలాగే ఆ వర్క్ అలా కంటిన్యూ చేశారు సార్. కంటిన్యూ చేస్తే మేము అలానే కంటిన్యూ అయ్యాం సార్. అయిన తర్వాత 5 నెలలు సో అలానే అని చెప్పి మేము కూడా బల్లారి వెళ్ళాల్సి వచ్చింది సార్. వెళ్ళాం సార్. అక్కడ ఆల్రెడీ మనకి ఇన్వెస్ట్ చేసిన సార్తో పాటు ఇంకో సార్ కూడా ఉన్నారు సార్. ఆయన పేరు కుమార్ సార్ సార్. ఆయన ఈయన పార్ట్నర్ సార్. పార్ట్నర్స్ అయితే ఆయన అక్కడ అరెస్ట్ ఆయన ఇలాగనమ్మ అలాగ కొంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో కొంతమంది వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళకి అక్కడ ఆయన దొరికిపోవడం వల్ల ఆయన్ని జైల్లో పెట్టారు సార్. సో ఈయన ఆచూకీ మాకు తెలియట్లేదు సార్. అక్కడికి వెళ్ళిన ఒక 10 మంది వెళ్ళారు సార్. ఆ 10 మందిలో కూడా లైవ్ లొకేషన్ పెట్టారు సార్ మా మొబైల్లో. ఆయన మొన్న గత 2 రోజుల క్రితం రాజమండ్రిలోకి వచ్చారు అని లైవ్ లొకేషన్లో తెలిసింది సార్. ఆ లైవ్ లొకేషన్ ఆధారంగా మేము వెళ్ళాం సార్. వెళ్తే అక్కడ లైవ్ లొకేషన్ బట్టి మేము వెళ్ళి చూస్తే మేము వెళ్ళిన 10 మందిలో కూడా 10 మందికి మేము అలా ఒకసారి వెళ్తుండగా ఇప్పుడు మా వారు మా హస్బెండ్స్ మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మాకు అర్థం కావట్లేదు. పిల్లలు పట్టుకొని నైట్ 1 గంట 2 గంటల వరకు వీధులు పట్టుకొని తిరగమండి. పోలీస్ శాఖ వారిని మరీ మరీ కోరుకుంటున్నామండి. చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. ఈ ఒక్కటే హెల్ప్ చేయండి సార్. అనేసి చేస్తాం సార్. ఇదైతే మాత్రం సార్ దయచేసి మీడియా వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ ఈ విషయం కొంచెం మీ మీకు ఎక్కువగా తీసుకొని కొంచెం దయచేసి చేయండి సార్. మీకు పడబుట్టిన వాళ్ళు అనుకోండి, మీ పిల్లలు అనుకోండి, కనీసం మాకు సహాయం చేయండి కోరుకుంటున్నాం. లాభాలు కూడా వద్దు సార్. లాభాలు వద్దు సార్. ఆన్లైన్ లో కూడా పెట్టారు సార్. ఈ వర్క్ ఆన్లైన్ వచ్చిందండి. పేపర్ యాడ్ వచ్చినాయి. ఎక్కడ మీటింగ్ కూడా జరిగింది సార్. పబ్లిక్ లోనే జరిగింది. ఎలాందమ్మా, మేము ఇక్కడ ఉన్నాం, మేము ఏమి చేయలేకపోతున్నాం. ఇక్కడ ఉండి కూడా మీరు రాజమండ్రిలో ఉన్నారని ఇలా మా అందరికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము గబగబా వెళ్ళాం సార్. ఫోన్ చేసి 10 నిమిషాలకి వెళ్ళాం సార్. వెళ్ళాం సార్. ఆయన అక్కడ ఉన్న లైవ్ లొకేషన్ అక్కడే చూపిస్తారని కూడా మాకు చెప్పారు సార్. అక్కడికి వెళ్తేనేమో అక్కడ లాయర్ గారి అపార్ట్మెంట్ అని సార్ మాకు తెలియదు అది. ఆయన మా వారెంట్ లేకుండా ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు రావాలి మా అపార్ట్మెంట్లో? ముందు బయటికి వెళ్ళి మాట్లాడండి. అది ఇదని చెప్పేసి మమ్మల్ని 8 ఇంటికి వెళ్ళడం రాత్రి 1 గంట వరకు మమ్మల్ని వెళ్ళలేదు సార్. అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళండి, 1 గంటకి వెళ్ళి చూసుకున్నాను. అసలు ఇంకెందుకు సార్? అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు ఒకటి వెళ్ళకపోయినా ఉండండి, ఏదో ఇల్లు పైపోయినాలో చూసి వచ్చాను సార్. ఇప్పుడు దాకా మాకు జగన్ గారి ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరగలేదండి. ఆడవాళ్ళకి అనేక రకాలుగా డబ్బులు పంచాడు, పిల్లలకి అమ్ముడు వేశారు. ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు దాటినాక మా అమ్మ లాంటి వాళ్ళు అమ్మమ్మ లాంటి వాళ్ళు కూడా ఆయన డబ్బులు పెంచారు, పెన్షన్లు పెంచాడు. ఆయన అన్ని బాగా చేశాడు సార్. ఇది ఒక్కటి కూడా మాకు న్యాయం చేయాలని మేము జగన్ గారితో కోరుకుంటున్నాం సార్. మాకు మాత్రం న్యాయం చేయలేదు సార్. మేము కోరుకునేది అదే. మా కాపురాలు పాడైపోతున్నాయి సార్. ఇప్పుడు చాలా అన్యాయం ఉంది ఇంట్లో పరిస్థితి సార్. మాకు ఏదైనా సరే న్యాయం చేసి పెట్టండి. మేము మీ ప్రభుత్వాన్ని కోరుకునేది అదే. పోలీసు వారిని ప్రభుత్వాన్ని కొంచెం శ్రద్ధ చూపి మగవాళ్ళు సార్, ఇది కాకపోతే ఏదైనా కష్టపడి సంపాదించుకుని వాళ్ళు కూర్చుకుంటారు సార్. ఆడవాళ్ళు మేము ఎక్కడ తెస్తాం సార్? మీరు తగిలేసిన దానికి మేము ఎందుకు ఇస్తాం? మీరు ఉంటారో వెళ్ళిపోతా వెళ్ళిపోవడం జరుగుతున్నారు సార్. అందరి ఇళ్ళలో ఇదే పాస్ పెట్టాను సార్. చాలా అంటే చాలా నరకం చూస్తున్నాను సార్. వాళ్ళు ఏమో అర్జెంటుగా నా డబ్బు నాకు ఇచ్చేయండి, నువ్వేం చేస్తే నాకు తెలియదు.
నా డబ్బు నాకు ఇవ్వి ముందు అని అంటున్నారు. మా ఆయన గారేమో నాకు తెలియకుండా నువ్వే పెట్టావు కాబట్టి